వందనములు. వేదిక మీద ఉన్న పెద్దలకి, స్థానికంగా ఉన్న దైవజనులకి అందరికీ క్రీస్తునామం శుభములు తెలియజేస్తూ తండ్రి అయిన దేవునికి ప్రార్థన చేసి దేవుని వాక్యంలోనికి మనం ముందుకు బయలుదేరుతాం. పరలోకమందున మా తండ్రి, ఈ మొదటి రోజు సభలో క్రీస్తును గూర్చిన విజ్ఞాన విషయాలు సమాజానికి బోధించడానికి సిద్ధపడుచుండగా కావలసిన మాటలు మాకు అందించండి, మా యందు మీరే ఉండి మాట్లాడండి. వచ్చిన మీ పిల్లలందరినీ జ్ఞాపకం చేసుకోండి. ఎలా ఉంటే మీకు ఇష్టలుగా మేము భూమి మీద బ్రతకగలమో, ఎలాంటి విలువలతో ఈ భూమి మీద మా జీవితాన్ని గడపాలో నేర్చుకోవడానికి ప్రయత్నం చేయొచ్చుండగా మీ ఆత్మ సహాయాన్ని మాకు అనుగ్రహిస్తారని ఆశిస్తూ మీ కుమారుడు మా రక్షకుడైన క్రీస్తు నామమని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలైన మీ అందరికీ ఈ మొదటి రోజు సభలో కొన్ని విలువైన సంగతులు నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. క్రీస్తును గూర్చిన విజ్ఞాన సభలు ఈ మొదటి రోజు సభలో క్రైస్తవ్యానికి అత్యవసరంగా అందాల్సి వచ్చిన మరి ముఖ్యమైన సంగతి, యేసుక్రీస్తును వెంబడించడంలో క్రైస్తవ్యం ఎలాంటి ద్వారని కలిగి ఉంది, మనం నమ్ముకుంటున్న ఆధ్యాత్మిక గురువు యేసుక్రీస్తు దైవ స్వరూపం, తనను వెంబడిస్తున్న వారు ఎలాంటి విలువలు కోరి వెంబడించాలో బైబిల్లో తొంగు చూడగలిగితే, ఆయన కోరుకున్న విలువలకి క్రైస్తవ్యం కోరుకుంటున్న ఆశయాలకి చాలా వ్యత్యాసం మనకు కనబడుతూ ఉంటుంది. బాగా వినండి కొద్ది నిమిషాలు. ఈరోజు క్రైస్తవ్యం మొదటి వర్తమానంలో విన్నట్టుగా ఆశలతో దేవుని నమ్ముకోవడం బాగా అలవాటు. దేవుడా నాకు ఇది చేయి, అది నువ్వు చేస్తే నేను నిన్ను నమ్ముతాను. నీవు నాకు రాయితీలు ఇవ్వడం మొదలు పెడితే నీకు ఆరాధన చేయడం క్రమాన్ని పాటిస్తాను అన్నట్టుగా క్రైస్తవం యొక్క వైఖరి. దేవుని వెంబడి వెంబడిస్తున్న ఈరోజు శిష్య బృందానికి, అనగా క్రైస్తవ్యానికి, దేవుని దగ్గర నుండి మేలులు అందకపోతే దేవుణ్ణే విడిచే భక్తులున్న కాలంగా, అటు బైబిల్ పరిజ్ఞానం లేక, అటు బైబిల్ దేవుని యొక్క మనసు తెలుసుకోలేక, సమాజం నుండి సంఘంలోకి వచ్చిన విశ్వాసికి కనీసపు బైబిల్ పరిజ్ఞానం లేకపోయేసరికి దేవునికి దగ్గర అవ్వాల్సిన ప్రజానికం తమకు తెలియకుండానే దేవునికి దూరం అవుతుంది. దేవుణ్ణి ఏదో కోరుకుని వెంబడించడం అనేది అది అమాయకత్వం. ఈ ప్రాంతంలో సభ పెట్టారు కదా, ఇక్కడ పెట్టడానికి గల కారణం ఏంటన్నా, ఇక ఎక్కడా గ్రౌండ్స్ లేవా అని అడిగినప్పుడు బ్రదర్స్ చెప్పిన సమాధానం, అది క్రైస్తవ ప్రాంతం అన్నా, ఎక్కువ క్రైస్తవులు ఉంటారు అని. ఈ సభ ఏ సభ ఇది? క్రైస్తవులు సభ. మరి ఏరి క్రైస్తవులు? ఎక్కడికి పోయారు? ఇక్కడే ఏవో ఘనకార్యాలు జరుగుతున్నాయి క్రీస్తు పక్షాన, రోగాలు పోతున్నాయి, ఆస్తులు పెరుగుతున్నాయి, అప్పులు తీరిపోతున్నాయి, అది ఇది అని ఊక దంపుడు కొట్టామనుకోండి, ఈ గ్రౌండ్ సరిపోదు. ఇక్కడున్న ఏ ఇంటిలో ఊరికే కూర్చుని ఉండలేరు ఈ గ్రౌండ్కి వచ్చి దేవుని దగ్గర నుండి రాయితీలు పొందడానికి తండోపదండాలుగా బయలుదేరి వస్తారు. సత్యవాక్యం సమాజంలోకి వెళుతున్నప్పుడు నీ ఆత్మను రక్షించుకునే ఈ వాక్యం, నువ్వు దీటుగా దేవుణ్ణి ఎదుర్కోవడానికి, నీ పాప జీవితంలో ఆయన వెలుగు రేఖలు నింపుకోవడానికి ఈ వాక్యము వెలుగు నీలోకి వెళ్ళాలి అని సహోదరులు ఆశించి ఈ సభను కార్యరూపాన్ని ఇస్తే, వాక్యం వాక్యంగా వినడానికి ఈరోజు ప్రజానికానికి మనసు లేదన్నట్టుగా ఉంది ఈరోజు మొదటి రోజు సభ. ఏది ఏమైనా
ఈ మొదటి రోజు సందేశంలో దేవునికి మనం ఎలా ఉంటే నచ్చుతామో, ఒక క్రైస్తవ వ్యవస్థ దేవుని దగ్గరికి ఎలాంటి విలువలతో నడవాలో ఒక దీటైన సంగతి మీరు నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. యేసుక్రీస్తు వారు శిష్యులను సంపాదించిన తర్వాత, శిష్యులంటే తెలుసు కదా అపొస్తలులు, శిష్యులను సంపాదించిన తర్వాత పామరులైన వారిని పండితులను చేసి మరణం ద్వారా సమాధికి వెళ్ళిన ఆయన పునరుద్ధానంతో మరలా నిలబడి వారికి విచిత్రమైన బోధ చేశాడు. ఇదిగో ఇప్పటి వరకు మీరు నాకు శిష్యులు, మీరు ఇప్పటి నుండి చేయవలసిన పని యావత్తు ప్రజానికాన్ని శిష్యులుగా చేయండి, ఇది మీ పని అన్నట్టు. అది అపోస్తులకు మాత్రమే కాదు, ప్రతి క్రైస్తవునికి, క్రైస్తవులకి మొట్టమొదటి ఉన్న పేరేంటో తెలుసా? శిష్యులు. మీరు సర్వలోకానికి వెళ్ళి ప్రజానికాన్ని నాకు శిష్యులుగా చేయండి అన్నాడు. అంటే యేసుక్రీస్తు వారికి 12 మంది శిష్యులు మాత్రమే కాదు అధికారిక ప్రకటన, ఆయనను వెంబడిస్తున్న ప్రతి వ్యక్తి శిష్యుడే. శిష్యులు రాక క్రైస్తవ్యంలోకి జరుగుతున్నప్పుడు యేసుక్రీస్తు వారు ఆ 12 మందిని చాలా అబ్జర్వేషన్ చేసి అప్పుడు ఆయన రాజ్యంలోనికి చేర్చుకున్నట్టు. చాలామంది తెలియక అమాయకంగా మాట్లాడుతుంటారు, మేము పుట్టి క్రైస్తవులు మంది, ఇది గవర్నమెంట్ జాబా పుట్టుకు నుంచి ఇచ్చేయడానికి, మేము పుట్టు క్రైస్తవులు అండి, మా తాతల దగ్గర నుండి మా కులదైవం క్రీస్తేనండి అని చెప్పుకొస్తారు. క్రీస్తులోనికి రావడం అంటే మన ఇంటిలో ఉన్న వారందరూ క్రైస్తవులు అయితే మనం క్రైస్తవులు అవుతామనడానికి, ఇది భారత పౌరసత్వం కాదు, ఒకరి నుండి ఒకరికి వర్తించడానికి భూభాగాన్ని బట్టి. మరి యేసుక్రీస్తును వెంబడించాలి అంటే ఎట్లా కుదురుద్ది, ఎలా జరుగుద్ది అని బైబిల్ను ధీటుగా మనం పరిశీలిస్తే చెబుతుంది, ఇదిగో నన్ను వెంబడించాలనుకున్న ఏ శిష్యునికైనా ఈ క్వాలిటీస్ ఉండాలనుకున్నాడు దేవుడు. అధికారిక ప్రకటన ప్రకారం 350 కోట్లు లేదా 400 కోట్లు సుమారుగా క్రైస్తవులు అని మనకు అంచనేసి ప్రభుత్వాలు గణాంకాలలో మనకు తేల్చి మాట్లాడతాయి, కానీ బైబిల్ అంటుంది నాకు అందరూ శిష్యులు కారు. నేను కోరుకుంటున్న విలువల ప్రకారం ఎవరైతే లేరో వారు నా పిల్లలు కారు అంటున్నాడు బైబిల్ దేవుడు. అంటే సర్వలోకానికి వెళ్ళి శిష్యులుగా చేయమన్నప్పుడు అసలు మొదటి శిష్యులు ఎలాంటి కొలమానంతో యేసుక్రీస్తును వెంబడించారో మనకు తెలిస్తే మనం ఎలా ఉండాలో మనకు అర్థమవుతుంది. డయాస్మిన్ సౌండ్ పెట్టండి. మొదటి శిష్యులు 12 మంది, ఆ 12 మంది శిష్యులు యేసుక్రీస్తును ఎలా వెంబడించారో తెలుసా? సమస్తాన్ని విడిచిపెట్టి, సంసార జీవితాన్ని దూరం పెట్టి, బంధువుల కన్నా క్రీస్తుతో ఉన్న బంధమే గొప్పదని, భూమి మీద ఉన్న సౌఖ్యం కన్నా పరలోకపు ఆశయమే గొప్పదని, లోక సంబంధమైన ఉల్లాసం కన్నా క్రీస్తునందు నిందలు గొప్ప భాగ్యమని, కష్టాల కన్నీల మధ్య నలిగిపోతూ తమను తాము ఆర్పుకుంటూ సమాజాన్ని ఎలిగించడానికి మొదటి పామర బృందం క్రీస్తును వెంబడించింది. వారిని కూడా ఏదో ఊరకే యేసుక్రీస్తు వచ్చేయండి అని తీసుకెళ్ళిపోలేదు. యేసుక్రీస్తు వారు, మీరు బైబిల్ చదివే అలవాటు ఉంటే మీకు, సువార్తలు చదువుతున్నప్పుడు ఆయన ద్వారా చాలామంది స్వస్థతలు పొందారు, చాలామంది వ్యాధులు పోగొట్టుకున్నారు, ఎక్కువ మంది చనిపోయిన వారు లేపబడ్డారు. కానీ విచిత్రం ఏంటో తెలుసా? ఆయన చనిపోయిన వారు లేపిన తర్వాత చనిపోయినలో లేచిన వారిలో ఒక్కడ కూడా 12 మంది శిష్యుల్లో జాయిన్ చేయలేదు. ఎందుకు? మీకు అర్థమవుతుందా? వేల మంది, వందల మంది, వేల మంది ఆయన స్వత అభివృద్ధి పొందారు, స్వస్థత పొందారు, కానీ ఏ ఒక్కరు ఆ 12 మంది శిష్యుల్లోనికి ఎందుకు జాయిన్ అవ్వలేదు? జాయిన్ అవ్వలేదు కాదు, జాయిన్ చేయలేదు. ఆయన చనిపోయిన వారు చాలామంది లేపబడ్డారు, మరి ఎవరిని తీసుకొచ్చి ఒక వండర్గా ఎందుకు ఆ 12 మంది శిష్యుల్లో ఒక్కనిగా ఉంచలేదు? ఎందుకో తెలుసా? వారందరూ ఫలములు ఆశించేవారు, ఈ 12 మంది మాత్రం
ఉన్నవన్నీ వదిలొచ్చేసేవారు. వారికి వీరికి ఉన్న తేడా ఏంటో తెలుసా? వారు ఏదో ఆశించి యేసుక్రీస్తు దగ్గరకు వచ్చారు, ఈ 12 మంది అన్నీ వదిలొచ్చేశారు. బైబిల్లో సువార్తను పిండితే వచ్చే మాట ఏంటో తెలుసా? ఇదిగో, నన్ను వెంబడించేవాడు ప్రతి దినం సిలువెత్తుకోవాలి అన్నాడు. సిలువెత్తుకోవడం అంటే శ్రమ దినాల లాస్ట్ సెక్క సిలువేసి తిరిగేమని కాదు. సిలువెత్తుకోవడం అంటే ఏంటో తెలుసా? సిలువా అంటే ఏంటో తెలుసా? సిలువ అంటే మనల్ని మనం దేవుని కొరకు చంపేసుకోవడం. ప్రతిరోజు నీ ఆశయాలు, నీ లోక సంబంధమైన ఉల్లాస కార్యక్రమాలు, నువ్వు ఆశిస్తున్న ప్రతి ఫలాన్ని సిలువలో చంపేసుకోవాలండి, అప్పుడు నాకు శిష్యులు అవుతారు అన్నాడు. అంటే మనం క్రైస్తవులం కావాలి అంటే, మన పరిశుద్ధ జనాంగం కావాలి అంటే, దేవునికి విష్టమైన ప్రజానికంగా మనం ఉండాలి అంటే, మనం లోక సంబంధమైన ఆశయాలతో ఉంటే దేవునికి నచ్చమన్నమాట. మీకు ఇద్దరిని జీవిస్తాను బైబిల్లో. ఆ ఇద్దరు జీవితాలు మీరు ధ్యానిస్తున్నప్పుడు, శిష్యులను వెంబడించేటప్పుడు యేసుక్రీస్తు ఎంత సూక్ష్మంగా పరిశీలించాడో అబ్జర్వ్ చేస్తే మనకే అర్థమవుతుంది, నేను దేవునికి నచ్చుతానా అనేసి. యేసుక్రీస్తు వారు ఒకరోజు గలలీయ సముద్రం దగ్గరికి వెళ్ళాడు. దాని పేరు గిన్నెసరత్ అని కూడా అంటారు. దాని పేరు గిన్నెసరత్ సరస్సు అని ఎందుకు అంటారంటే, గిన్నెసరత్ సరస్సు అంటే అది వీణ ఆకారంలో ఉంటుంది. గిన్నెసరత్ అంటే వీణ అని అర్థం. గలలీయ సముద్రం అనుకున్న మరొక పేరు. ఆ సముద్ర తీరానికి వెళ్ళేసరికి పేతురు, యోహాను, మిగిలిన శిష్యులు వీళ్ళంతా కలిసి చేపలు పడుతున్నారు. పడుతున్న వారి దగ్గరికి వెళ్ళి యేసుక్రీస్తు వారు, పేతురు నా ఎంబడి రా అనలేదు. వెంటనే మీ దోణిలు విడిచేయండి, మీ తల్లిదండ్రులు విడిచండి, నా వెనక రండి అని వెంటనే పిలవలేదు. వారిని పిలిచే ముందు ఒక అద్భుత కార్యం చేశాడు. బాగా వినాలి. అద్భుతాలు చూసి దేవుణ్ణి నమ్మేవారు ఈ అద్భుతం ఎలా ఉందో మీరు చూస్తే దేవుణ్ణి ఎలా నమ్మాలో మనకు అర్థమవుతుంది. లూకసువార్త 5వ అధ్యాయం, లూకసువార్త 5వ అధ్యాయం మొదటి వచనం నుండి, లూకసువార్త 5వ అధ్యాయం మొదటి వచనం నుండి, జన సమూహములు దేవుని వాక్యం వినుచు ఆయన మీద పడుచుండగా, ఆయన గిన్నెసరత్ సరస్సు తీరమున నిలిచి ఆ సరస్సు తీరమునున్న 2 దోణులను చూచెను. జాలలురు వాటిలో నుండి దిగి తమ వలలు కడుక్కొనుచుండిరి. ఆయన ఆ దోణులలో సీమోనుదైన ఒక దోణి ఎక్కి దరి నుండి కొంచెము త్రోయమని అతన్ని అడిగి కూర్చుండి దోణిలో నుండి జనసమూహములకు బోధించుచుండెను. సీమోను పేతురు యొక్క దోణిని ఎంచుకున్నాడు. మిగిలిన శిష్యులందరూ వింటుండగా బోధ చేస్తున్నాడు. ఎక్కడ జరుగుతుంది ఇది? గలిలయ సముద్రపు ఒడ్డున జరుగుతుంది. పేతురు దోణి మీదకి ఎక్కిన తర్వాత పేతురు దోణి మీద నుండి ప్రజా సమూహానికి బోధ చేస్తున్నాడు. ఆ తర్వాత శిష్యులకు బోధ కన్నా పేతురు ఒక అద్భుతాన్ని కళ్ళ ముందు పెడుతున్నాడు. ఎందుకంటే పేతురుకు చేయాల్సినది బోధ కాదు, పేతురిని ఇప్పుడు పరీక్షించడానికి అద్భుతం చేస్తున్నాడు. ఎందుకో తెలుసా? శిష్యులు మనసును అంచనా వేసిన తర్వాతే ఎవడు నాకు శిష్యుడిగా ఉండాలో పరీక్షిస్తున్నాడన్నమాట. ఎవరిని? పేతుర్ని. ఏం జరుగుతుందో చూడండి. ఆయన బోధించడం చాలించిన తర్వాత, నీవు దోణిని లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయడని సీమోనుతో చెప్పగా, సీమోను ఏలినవాడా, రాత్రంతయు ప్రయాసపడితిమి కానీ మాకేమీ దొరకలేదు, అయినను నీ మాట చొప్పున వలలు వేతనని ఆయనతో చెప్పను.
వారు అలాగు చేసి విస్తారమైన చేపలు పట్టినందు చేత వారి వలలు పిడిగిపోచుండగా వారు వేరొక దోనిలో ఉన్న తమ పాలివారు వచ్చి తమకు సహాయం చేయవలనని సజ్ఞలు చేసిరి. వారు వచ్చి రెండు దోనులు మునిగినట్లు నింపిరి. సీమోను పేదలు అతడు చూసి యేసు మోకాళ్ళు ఎదుట సాగిలపడి, ప్రభువా నన్ను విడిచి పొమ్ము, నేను పాపాత్ముడని చెప్పాను. బాగా వినాలి. జరిగిన సందర్భం ఏంటి? రాత్రిరంతా చేపలు పట్టడానికి నడు సముద్రం మీద ఈ పామర్లైన జాలర్లు ఎదుగులాట జరిగించారు, కానీ ఒక్క చేప కూడా పడలేదు. రాత్రంతా తిరిగారు, దోణులు కట్టు దోణులు ధరికి తెచ్చి వలలు చుట్టుకొని వచ్చేద్దామన్న టయానికి యేసుస్వామి వారి దగ్గరికి వెళ్ళి బోధ చేసిన తర్వాత లోపలకు దోణులు నడపండి, ఇప్పుడు వల వేసి చేపలు పట్టండి అన్నప్పుడు వారు వలల తాకిడికి చేపల రాశి భరించలేక పిగిలిపోయినాయి. ఎప్పుడైతే ఇది జరుగుతుందో ఏది వారికి లోటుగా ఉంది? ఒక్క చేప కూడా పడలేదు. పడలేని వీరికి విస్తారమైన చేపలు పడ్డాయి. ఎప్పుడైతే విస్తారమైన చేపలు పడ్డాయో పేతురు ఆనందంతో గంతులేయాలి. వేశాడా? వేయలేదు. మరి ఏమంటున్నాడు? ప్రభువా నేను పాపాత్ముణ్ణి అంటున్నాడు. ఇదేంటి? అదేనండి మనకు అర్థం కావాలి. యేసుక్రీస్తుని వెంబడించడంలో ఎలాంటి దీటైన లోతైన ఆలోచన మనకు ఉండాలో పేతురు యొక్క యాటిట్యూడ్ చూస్తుంటే మనకు అర్థమవుతుంది. ఏదైతే లోపంగా ఉందో దానినే విస్తారమైన రాశిగా పేతురు కళ్ళ ముందు పెట్టాడు యేసుక్రీస్తు. అంటే మొదటి శిష్యులుగా పిలుస్తున్న అందులో ముఖ్యుడిగా ఉన్న పేతురుని యేసుక్రీస్తు పరీక్షిస్తున్నాడన్నమాట. బాగా వినండి. తొలినాళ్ళలో దేవుణ్ణి మనం నమ్ముకున్న రోజుల్లో మొదటిసారి యేసుక్రీస్తుని నమ్ముకున్నప్పుడు మన జీవితంలో ఎన్నో అద్భుతాలు జరిగిపోతుంటాయి. ఉన్న ఆస్తి ఒకేసారి పెరగడం, ఉన్న అప్పులు తీరిపోవడం, అద్భుతాలు వెనక అద్భుతాలు, సంతోష కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు మనం ఏమనుకుంటామో తెలుసా? అయ్యో నేను దేవునికి నచ్చాను, ఇదిగో దీనికే రుజువు, ఇన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయంటే దేవునికి నేను బాగా నచ్చాను అనుకుంటామండి. పొరపాటు పడే విషయం ఏంటో తెలుసా? నచ్చడం కాదు, నిన్ను పరీక్షిస్తున్నట్టు. పేతురిని దేవుడు పరీక్షిస్తున్నాడండి. ఏదైతే లోపముందో దాన్నే మహారాశిగా కళ్ళ ముందు పెట్టాడు. ఇప్పుడు అడుగుతున్నాడు, పేతురు నీకు కావలసిన విస్తారమైన అదా? నేనా? ఆ మాట అడగకుండానే పేతురికి అర్థమైపోతుంది. ఏదైతే లోపం రాత్రంతా ప్రయాసపడ్డారో, ఏదైతే వారి జీవితాల్లో లోటుగా అనిపించిందో, ఏదైతే లేదని వారు ఆవేదన చెందారో, అదే కళ్ళ ముందుకు వచ్చేసరికి పేతురు ఇప్పుడు దానివైపు చూడడం లేదు. మరి దేనివైపు చూస్తున్నాడు? కలిగించిన యేసుక్రీస్తు వైపుకు చూస్తున్నాడు. అంటే పేదరికి ధనార్జన, పేదరికి ధనం మీద వ్యామోహం ఉందో లేదో చూడాలనుకుంటున్నాడన్నమాట యేసుక్రీస్తు. ఒకవేళ ఆ సీన్లో మనం ఉన్నాం అనుకోండి, ఏం చేస్తాం మనం? ప్రభువా ఏదైతే లేదని నేను బాధపడ్డానో అదే నాకు పట్ట చాలనంత ఆశీర్వాదం ఇచ్చేసా ప్రభువా? భలే ఉంది. ఈ చేపల రాశిని పట్టుకెళ్ళి మార్కెట్లో అమ్మి లక్షల రూపాయలు తెచ్చి నీ సేవకు నేను ఇస్తాను, మిగిలినది వ్యాపారంలో పెడతాను. ఇంకా విచిత్రం ఏంటో తెలుసా? నీ దగ్గర అద్భుతాలు చేసే శక్తి ఉంది, నువ్వు అద్భుతాలు చేయి, నేను వ్యాపారం చేస్తాను, మన ఇద్దరం పార్ట్నర్స్గా ఉందాం. టై ఓకే అయితే, ఇద్దరు ద్వారిని ఓకే అయిందంటే ఇజ్రాయేలీ దేశాన్ని ఊపేద్దాం అని చెబుతాం మనం. అలానే చెబుతాం, అలానే చెబుతామండి. ఈరోజు క్రైస్తవులు అలానే చెబుతారు. పేదలు అలా చెప్పలా, మాకు విస్తారమైన రాశినిచ్చో, పేద బతుకులైన మమ్మల్ని వెలిగించడానికి ఇంత ధనమిచ్చో ప్రభువా, నువ్వేనయ్యా మా దేవుడివి అనలేదండి. ఏమన్నాడు తెలుసా? ఆ విస్తారమైన రాశినంతా పక్కన పడేసి మోకాళ్ళేసి అంటున్నాడు, ప్రభువా నేను పాపాత్మున్నయ్యా, నా మనసు దాని మీద లేదు, కలిగింపబడిన దాని మీద లేదయ్యా, కలిగించిన నీ మీద ఉంది. అంతే, ఆ అధ్యాయం అంతా మీరు చదవండి. చేపల గొట్టెను అలానే వదిలి వెళ్ళిపోయారు యేసును వెంబడిస్తూ. మరి అది ఎందుకు చేసినట్టు? ఆ అద్భుతాన్ని ఎందుకు జరిగించినట్టు? ఎందుకు జరిగించినట్టు ఏంటి?
పేతుర్ని అంచనా వేయాలనుకున్నాడు యేసుక్రీస్తు. ఆ పరీక్షలో పాస్ అయ్యాడు పేతురు. మనలాంటి స్వభావం అక్కడ పేతురుకు ఉండేలా ఉంటే అద్భుతంతోనే అక్కడితో అడ్జస్ట్ అయిపోయేవాడు, ఆ అద్భుతాల మధ్య తోలనాడుతూ ఉండేవాడు. ఒకవేళ అద్భుతాల ప్రకారమే యేసుక్రీస్తుని వెంబడిస్తే పేతురు ఎలా చెప్పేవాడో తెలుసా? ఇదిగో వ్యాపారాల్లో నష్టపోయి ఉన్నారా, అయితే యేసుని నమ్మండి అని చెప్పేవాడు. మీ వ్యాపారాలు అభివృద్ధి పొందాలా, మీరు ఆర్థికంగా స్థితిగతుల్లో బాగుండాలా అని కాన్ఫిడెన్స్ సభల్లో యేసుక్రీస్తుని గురించి ఘనాపాఠిగా బోధించేవాడు. కానీ పేతురుని అలా చూడలే. ఈ ధనం నాకు కాదు, ఇచ్చిన రాశి కన్నా దీని అనుకున్న యేసే గొప్పవాడు అనుకున్నాడు. గుర్తించాడు మెస్సేయగా, వెంటనే పాపాలు ఒప్పుకున్నట్టు. ఈ సందర్భంలో ఏమర్థం అవుతుందో తెలుసా? యేసుక్రీస్తుని నమ్ముకున్నప్పుడు మన జీవితంలో చాలా మంచి మంచి ఫలాలు వస్తుంటాయి. తొలినాళ్ళల్లో అవి జరుగుతున్నాయంటే దాని అర్థం ఏంటి? నిన్ను దేవుడు పరీక్షిస్తున్నాడు అన్నమాట. యేసుక్రీస్తు నమ్ముకున్నానండి, నేను టెస్ట్ పాస్ అయిపోయానండి. యేసుక్రీస్తు నమ్ముకున్నానండి, నాకు ఉద్యోగం వచ్చేసిందండి. యేసుక్రీస్తు నమ్ముకున్నానండి, నాకు పెళ్ళి అయిపోయిందండి. యేసుక్రీస్తు నమ్ముకున్నానండి, మా కుటుంబం ఆర్థికంగా బాగుందండి. బాగుంటుంది, అన్నీ జరుగుతాయి. ఎందుకు జరుగుతాయో తెలుసా? నువ్వు ఆయన వైపు చూస్తావా, జరుగుతున్న అద్భుతాల వైపు చూస్తావా? నువ్వు ఆయన వైపు చూసి తండ్రి నేను పాపాత్ముడని మోకాళ్ళేస్తే నీ గురి పరలోకం, నీ పౌరుషత్వం పరలోకం, నీ ఫలం పరలోకంలో దాచబడుతుంది. ఈ ఫలాలతో మనం అడ్జస్ట్ అయిపోయామనుకోండి, మన జీవితం అక్కడ వరకే సర్దుకుపోతాం. పేతురు ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు చూడండి, 8వ వచనం 5వ అధ్యాయం. సీమోను పేతురు అది చూసి యేసు మోకాలి ఎదుట సాగిలపడి, ప్రభువా నన్ను విడిచిపొమ్ము, నేను పాపాత్ముడని చెప్పాను. ఏలయనగా వారు పట్టిన శాపల రాశికి అతడును అతడితో కూడనున్న వారందరూ విస్మయమందరి, అలాగూ సీమునితో కూడా పాలువారైన జబదయ కుమారులకు యాకోబును యోహానును విస్మయమందరి. అందుకు యేసు, భయపడకుము, ఇప్పటి నుండి నీవు మనుషులను పట్టువాడవై యుందు అని సీమోనుతో చెప్పను. వారు దోణులను ధరికి చేర్చి సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడిచ్చిడి. సమస్తము అంటే వారి కళ్ళ ముందన విస్తారమైన శాపల రాసిన కూట, వారి జీవితంలో వారి ఎక్స్పీరియన్స్లో ఎప్పుడని చేపలు చూడలేదట. అన్ని కళ్ళ ముందుకు వస్తే అమ్మేసుకుంటే ఆ రోజే వారి జీవితాలు సెటిల్ అయిపోయాయండి. కానీ వద్దనుకున్నారు. ఎందుకో తెలుసా? నాకు శిష్యులుగా ఉన్నవారు ఎవరైనా సరే వారు ధనానికి దాసులుగా ఉండకూడదు. సిరికిని దైవానికి దాసులుగా ఉన్నవాడు నన్ను వెంబడించడానికి అర్హత లేనివాడు. ఇదిగో నేను కావాలనుకుంటే ఆ ధనాన్ని వదిలేయాలి, ధనం కావాలనుకుంటే నన్ను వదిలేయాలి. కళ్ళ ముందు పెట్టాడు. శిష్యులు చాలా మెచ్యూరిటీగా ఆలోచించారు, వదిలేశారు సమస్తాన్ని, అన్ని వదిలేసి యేసుని వెంబడిస్తున్నారు. అదేనండి వారి మొదటి అడుగు, మొదటి మెట్టు. యేసుక్రీస్తుని వెంబడించడంలో వారి మనసు దేవునికి నచ్చింది. ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదిగారు. ఏ సంపదన లేదు కానీ అన్ని కలిగిన వారు. శిష్యులంటే సామాన్యులు అనుకోకండి, ఈ మట్టి మార్గాల్లో నడుస్తూనే పరలోకపు పౌరసత్వాన్ని అనుభవించిన వారు శిష్యులు. ఈ భూలోకంలో ఉండగానే పరలోకపు అనుభవం కలిగిన వారు శిష్యులు. సామాన్యులుగా పిలవబడుతూనే శాస్త్రాలకు తెలియని అనేకమైన దేవుని సందేశాల యొక్క మర్మాలు ఎరిగిన వారు శిష్యులు. సమాజం దృష్టికి ఎర్రివారు, దేవుని దృష్టిలో గొప్పవారు. అట్టివారు ఎదుగుతూ 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 ఉన్న తర్వాత పేతురు యొక్క మనసు దేవునికి నచ్చింది. రావయ్యా నా వెంబడి అన్నాడు. మనల్ని కూడా పిలుస్తుంటాడు యేసుక్రీస్తు. మనం కూడా శిష్యులమే ఆయనకి. మనం కూడా శిష్యులుగా ఉన్నప్పుడు మనల్ని కూడా ఎలా పిలుస్తుంటాడో తెలుసా? మన జీవితంలో మొట్టమొదటిసారి అద్భుతాలు జరుగుతుంటే దానివైపు నీ మనసుండిపోతే నువ్వు అక్కడతోనే పోతావు. ఆ అద్భుతాన్ని విడిచి ఆయన వైపు చూడు, నీ జీవితం ఆధ్యాత్మికంగా చాలా ఎత్తుకెళ్ళిపోతుంది.
అలా ఎదుగుతూ వెళ్ళిన తర్వాత ఇద్దరు శిష్యుల్లో ముఖ్యంగా మనకు కనబడుతున్నది పేతురు యోహానులు. ఒకరోజు అద్భుతాలు చేస్తున్నా, యేసుని వెంబడిస్తున్నా, ఇద్దరు శిష్యులు అద్భుతాలు చేస్తూ శృంగారం అనే దేవాలయం ముంగిటికి వెళ్ళేసరికి ఒక వ్యాధితో బాధపడుతున్న వ్యక్తి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ సన్నివేశాన్ని చూస్తున్న పేతురు ఒక విచిత్రమైన మాటను వల్లిస్తుంటాడు. చూడండి అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం 1వ వచనం నుండి, పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురును యోహానును దేవాలయమునకు ఎక్కి ఎలుచుండగా పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుష్యుడు మోసుకొని పోబడుచుండెను. వాడు దేవాలయములోకి వెళ్ళి వారిని భిక్షమడుగుటకు కొందరు ప్రతి దినము వాణిని శృంగారమును దేవాలయపు ద్వారమునద్ద పేతురును యోహానును దేవాలయంలో ప్రవేశింపబోయినప్పుడు వాడు చూసి భిక్షమడుగగా పేతురును యోహానును వారిని తేరు చూసి మా తట్టు చూడుమనిరి, వాడు వారి యద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారు ఎందు లక్ష్యముంచెను. అంతట పేదురు, ఎండి బంగారములు నా యద్ద లేవు గాని నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను, నజరుడైన యేసు నామమును నడువమని చెప్పి. ఏం జరుగుతుందో చూసారా? ఆ రోజు నుండి ఆ గలిలయ సముద్రం దగ్గర నుండి ఈ సన్నివేశం వరకు 10 సంవత్సరాల కాల వ్యవధిలో పేతురులో లేని ఒక మంచి ఆలోచన ఏంటో తెలుసా? ధనం మీద వ్యామోహం లేదు. యేసుని వెంబడిస్తున్నప్పుడు ఎన్నో అద్భుతాలు జరుగుతున్నాయి, కానీ ఎప్పుడు చిల్లు గవ్వ కూడా సంపాదించుకోలేదండి. ఎండి బంగారములు నా దగ్గర లేవని ఎంత ధైర్యంగా చెబుతున్నాడో చూడండి. యేసుని వెంబడిస్తున్న మేము, సంఘానికి పునాదులుగా కనబడుతున్న మేము, మా దగ్గర నువ్వు తేరు చూస్తున్నావు, మా దగ్గర నీకు వేయడానికి వెండి బంగారములు ఏమీ లేవు. అయితే ఒక విషయం, ఎండి బంగారముల కన్నా గొప్పది యేసుక్రీస్తు నామం. ఎండి బంగారముల కన్నా గొప్పది ఏంటో తెలుసా? క్రీస్తు యొక్క సుగుణం. ఎంత బాగా అబ్జర్వ్ చేశాడండి. ఆ రోజు శాపల రాసిని వద్దనుకున్నాడు అంటే, ఆ ధన వ్యామోహాన్ని వద్దనుకున్నాడు అంటే దాని గల కారణం ఏంటో తెలుసు? దీనికన్నా గొప్పది యేసునామం అని గుర్తించడం. దీనికన్నా గొప్పది, తనమ కన్నా, బంగారం కన్నా గొప్పది ఏదైనా ఉంది అంటే అది యేసు యొక్క సుగుణం అని గుర్తించాడు. అదే భిక్షగాడికి చెబుతున్నాడు, ఇదిగో బంగారం కన్నా ఇండి కన్నా గొప్పది ఏంటో తెలుసా? మేము నమ్ముకున్న క్రీస్తు. ఆ క్రీస్తుని ఎప్పుడైతే వారికి పరిచయం చేశారో దిగ్గును లేచి నిలబడ్డాడు. అంటే వారికి అర్థమైందండి, శిష్యులకి, అద్భుతాల కన్నా, ధనం కన్నా, జరుగుతున్న ఫల కార్యక్రమాల కన్నా యేసుక్రీస్తే గొప్పవాడన్నమాట. కానీ క్రైస్తవ్యం చూడండి, అద్భుతాలు జరిగితేనే దేవుడు గొప్పవాడు, అద్భుతాలు జరగకపోతే దేవుడు గొప్పవాడు కాదు. మొదటి ప్రసంగంలో అన్న చెబుతున్నాడు, అద్భుతాలు జరిగినప్పుడు ఆ దేవుడిని నమ్ముకుంది, అద్భుతాలు జరగకపోయేసరికి మరల ఎక్కడి నుండి వచ్చిందో అక్కడికి పోయింది. అంటే ఏంటిదని అర్థం, అద్భుతాల మీద మమకారం ఉంటే ఆవిరైపోతాయండి జీవితాలు. అద్భుతాలు చేస్తున్న దేవుని మీద మన మనసు ఉండాలి, అద్భుతాలు చేస్తున్న దేవుని మీద మన గురు ఉండాలి. యేసుక్రీస్తుని శిష్యులు అంత బాగా వెంబడించారు, వద్దనుకున్న ప్రతి దానిని, కావాలనుకున్న ప్రతి దాన్ని వద్దనుకున్నారు. వారిని వెంబడిస్తున్నప్పుడు, యేసుని వెంబడిస్తున్నప్పుడు ఎన్నో వారి ముంగిట కనబడుతున్న దేనిని ఆశించలేదు. చాలా విధాలుగా దేవుడు మనల్ని పరీక్షిస్తుంటాడు. శిష్యులు పంపుతూ చెబుతున్నాడు, మీరు సర్వలోకానికి వెళ్ళి యావత్తు ప్రజానికాన్ని నాకు శిష్యులుగా చేయండి అన్నాడు. అంటే క్రైస్తవులందరూ యేసుకి శిష్యులన్నమాట. శిష్యులైన ప్రతి ఒక్కరిని ఆయన పరీక్షిస్తాడు. ఆ పరీక్షలో ఎన్నో రకాలుగా మనల్ని పరీక్షిస్తుంటాడు. ఆ పరీక్షలో మరొక పరీక్ష చూశాడు పేతుర్ని. ఒకరోజు పేతుర్ని పిలిచాడు, సంభాషణ చేస్తున్నాడు యేసు స్వామి. ఆ సంభాషణ జరుగుతున్నప్పుడు, ఇదిగో
మరికొన్ని దినాల్లో నేను అనుజీలకు అప్పగింపబడి కొరలాలతో కొట్టబడి సిలువ వేయబడి చనిపోయి మూడో దినాన లేస్తాను, నన్ను చంపేస్తారయ్యా అన్యాయంగా అన్నప్పుడు వెంటనే పేదరు వచ్చి, అలా ఏం జరగదు ప్రభువా, నేనుండగా అలా జరగడమా, నేనుండగా అలా జరగడమా, నేనుండగా అవసరమైతే నా ప్రాణమైనా పెడతాను, నిన్ను మాత్రం చనిపోని ఉన్నాడు. వెంటనే వచ్చి సమాజం మధ్యకు మాట్లాడుతున్నప్పుడు శిష్యులు మధ్యలో కలగజేసుకుని, ప్రభువా నువ్వు అలా మాట్లాడుకని గద్దించేశాడు ప్రభువుని. ఎవరు? పేతురు గారు. పేతురు గారి యొక్క అహాన్ని అక్కడ పరీక్షిస్తున్నాడు యేసుక్రీస్తు. వెంటనే ఆయన అన్న మాట అంటే తెలుసా, సాతానా నా వెనుకకు పో అన్నట్టు. అక్కడ సన్నివేశం జరుగుతున్నప్పుడు మనకు అర్థమవుతుంటుంది, ప్రతి మనిషికి ఈగో అనేది ఉంటుందండి, అహం. ఆ ఈగో అనేది నలుగురిలో ఉన్నప్పుడు టచ్ చేసామనుకోండి, ఎంత మనల్ని ఇష్టపడినా వెంటనే వదిలి వెళ్ళిపోతారు. పేతురు యొక్క ఈగోను కూడా టచ్ చేశాడు ఎవరు? యేసుక్రీస్తు. యేసుక్రీస్తుని వెంబడించాలి అంటే ఎన్ని చంపేసుకోవాలో ఆలోచించండి ఒకసారి. ధన వ్యామోహం ఉండకూడదు, చివరికి అహం అనేది చచ్చిపోవాలండి. అంతమంది ప్రజానికి మధ్య, శిష్యుల మధ్య నువ్వు సాతాను అన్నాడంటే ఆ రోజు పేతురు ఏమైపోవాలి చెప్పండి? అన్నీ వదిలి నిన్ను వచ్చానయ్యా, నీ వెనక దోణులు వదిలేశాను, చేపల రాసి వదిలేశాను, నా సంసారానికి దూరంగా బ్రతుకుతున్నాను, వచ్చి నిన్ను వెంబడిస్తుంటే నాకు ఇచ్చే సర్టిఫికేట్ ఇదా, నన్ను సాతాను అంటావా, పోవయ్యా ఈరోజు నీకు నాకు చెల్లు అనాలి. మనమైతే అలానే అంటాం. సంఘంలో ఎవరైనా చిన్న మాట అన్నారంటే మళ్ళీ సంఘానికి వెళ్ళం మనం. మన వైఖరి బాగు పోయేసరికి సేవకుడు మన గద్దిస్తే మరలా సేవకుని మొఖం చూడం మనం. సేవకుడు మన సరి చేయడానికి గద్దింపు మాటలు ఏమైనా చెబితే సేవకుడే తప్పంటాం మనం. కానీ పేతురు అలా అనలా, నన్ను సాతాను అన్నాడంటే ఆలోచించాడు, అంటే నేను దేవునికి వ్యతిరేకమైన మాట మాట్లాడేనా? చూసారా ఎంత బాగా ఆలోచిస్తున్నాడు. సంఘంలో ఉన్న ప్రతి స్త్రీ, సహోదరుడు, పురుషుడు చక్కటి ఆలోచన కలిగి ఉండాలంటే ఇలాంటి విలువలు ఒక్కసారి నేర్చుకోండి మీరు. దేవుడు అన్ని విధాలుగా మనం టచ్ చేస్తూ ఉంటాడండి. పేతురుని సాతాను అన్నాడు, వెంటనే పేతురు సైలెంట్ అయిపోయాడు. బాధపడ్డాడు కానీ నేను ఏదో తప్పు చేశానని గుర్తించుకున్నట్టు. అన్ని విధాలుగా పేతురుని పరీక్షిస్తున్నాడు, అన్ని విధాలుగా పేతురుని పరీక్షిస్తున్నాడు. ఒక్కొక్క పరీక్షల్లో మెట్టులెక్కుతూ వస్తున్నాడు. అందుకేనండి పేతురు అందుకున్నది ఏంటో తెలుసా? పరలోక రాజ్యపు తాళపు చెవులు అందుకున్నాడు. పేతురుకి ఎందుకు ఇచ్చాడు? మిగిలిన వారికి ఎందుకు ఇవ్వలేదు? పేతురుకు మాత్రమే అర్హత ఎందుకు తగ్గింది? అన్ని విధాలుగా పేతురుని ఎన్ని పరీక్షలు పెట్టాలో అన్ని పరీక్షలు పెట్టాడు. ఇది పేతురుకే కాదు, నీకు నాకు కూడా అన్ని కొలమానాల్లో జరుగుతూ ఉంటాయి. దేవుడు అబ్జర్వ్ చేస్తూ ఉంటాడన్నమాట మనల్ని. మన స్పందన ఎలా ఉందో, మన యొక్క ఆలోచన ధోరణి ఎలా ఉందో యేసుక్రీస్తు చూస్తుంటాడు. పేతురుని చూశాడు, పేతురు సైలెంట్ అయిపోయాడు. ఒకరోజు మరలా జరుగుతుంది, వేల మంది వస్తున్నారు, అద్భుతాలు చేయించుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు, వేల మంది వస్తున్నారు, అనుభవిస్తున్నారు, రొట్టెలు తింటున్నారు, చేపలు తింటున్నారు, స్వస్థతలు పొందుతున్నారు, వెళ్ళిపోతున్నారు. ఒకరోజు యేసు కాని మాట అన్నాడు, అందరికీ గెట్టలేదు, వెళ్ళిపోతున్నారు. 70 మంది శిష్యులు వారు కూడా వెళ్ళిపోయారు, చివరికి 12 మంది మిగిలారు. అప్పుడు వారితో అంటున్నాడు, మీరు కూడా వెళ్ళిపోవాలనున్నా అనుకుంటున్నారా అనేసి. అప్పుడు పేదరు ఎంత మంచి మాట చెబుతున్నాడు చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయం, యోహాను సువార్త 6వ అధ్యాయం 68వ వచనం. సీమోను పేతురు, ప్రభువా ఎవని యొద్దకు వెళ్ళుదుము? నిత్య జీవపు మాటలు గలవాడు నీవే, దేవుని పరిశుద్ధుడు అని నిన్ను విశ్వసించి ఎరిగి ఉన్నాము, అందరూ వెళ్ళిపోవాలనుకుంటున్నారా అన్నప్పుడు పేతురు నోట ఎంత మంచి మాట వస్తుందో చూడండి, ఎక్కడికి పొమ్మంటావయ్యా, నిత్య జీవపు మాటలు గలవాడవు నీవే. అంటే ఏం అర్థం చేసుకున్నాను చెప్పండి, నన్ను సాతాను అన్నావు అంటే అది నిత్య జీవానికి నడిపించడానికే, నన్ను గద్దించావు అంటే నన్ను జీవం వైపుకు మళ్లించడానికే. ఏ విధంగా నువ్వు నన్ను పరీక్షించినా, నన్ను ఎంత బాధకు గురి చేసినా ప్రభువా,
నా నిత్య జీవాన్ని నాకు అనుగ్రహించడానికేనయ్యా నువ్వు చేస్తున్నదంతా అని అర్థం చేసుకున్నాడు పేతురు. ఎంత బాగా అర్థం చేసుకుంటున్నాడండి శిష్యుడు. యేసుని వెంబడించడంలో శిష్యులు ఎలా ఉండాలని నువ్వు ప్రశ్నించుకుంటే ఇదిగో ఒక పేతురులా ఆలోచించాలి. మంచి ద్వారంలో ముందుకు పోతున్నాడు. ఎక్కడికి వెళ్ళను? నువ్వేనయ్యా నిత్య జీవపు మాటలు గలవాడివి. నువ్వు నన్ను తిట్టినా అది నిత్య జీవం, నన్ను పొగిడినా అది నిత్య జీవమే, నన్ను ఏ విధంగా నన్ను గురిపెట్టు చూసినా నన్ను జీవం వైపుకు నడిపించడానికే. ఎంత బాగా ఎదుగుతున్నాడు చూడండి పేతురు. చక్కటి ఆలోచన ద్వారంలో తీసుకెళ్తున్నాడు. సంఘంలో ఉన్నప్పుడు వాక్యం చేత మనం పొడవబడుతున్నప్పుడు, సేవకుడి చేత మనం గద్దెంపబడుతున్నప్పుడు అవన్నీ నిందలనుకోకండి. అవేంటో తెలుసు, మనల్ని పరలోకానికి దగ్గర చేయడానికి. ఈ మొదటి రోజు సభలో మీరు నేర్చుకోవాల్సిన మాటలు అవే. యేసుక్రీస్తుని వెంబడించడంలో అద్భుతాలు చూసి కాదు, యేసుక్రీస్తుని వెంబడించడంలో చూసిక్రియలు చూసి కాదు, యేసుక్రీస్తుని వెంబడించడంలో ఫలాలు ఆశించి కాదు, యేసుక్రీస్తుని వెంబడించడంలో దర్శనాలు చూసి కాదు. ఇవన్నీ నిలవవు. నిలిచేది ఒకే ఒక్కటి నిత్య జీవం యేసుక్రీస్తు. ఒకరోజు సంఘానికి పత్రిక రాస్తూ పర్సనల్ లెటర్లో ఏమని వాపోతున్నాడో చూడండి. మొదటి పేతురు పత్రిక, అపోస్తుడైన పేతురు రాసిన మొదటి పత్రిక, మొదటి అధ్యాయం. అపోస్తుడైన పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం, క్షమించండి రెండో పత్రిక, మొదటి అధ్యాయం 16వ వచనం నుండి. ఏలయనగా చమత్కారముగా కల్పించిన కథలను అనుసరించి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శక్తిని, ఆయన రాకడను మేము మీకు తెలుపలేదు కానీ ఆయన మహత్యమును మేము కన్నులారా చూసిన వారమే తెలిపితిమి. ఏమంటున్నాడు? ఏదో గొప్ప కథలతో మహత్యాలతో మీకు మేమే కల్పించి కథలు చెప్పడం లేదు, యేసును కన్నులారా చూసిన విషయాలు మీకు చెప్తున్నాను. మనకేం చెప్తారు ఈరోజు? కథలు చెబుతారు. కథలు చెప్పే చర్చిలోనే జనాభా ఎక్కువ ఉంటారు చూసారా? కథలు చెబుతున్న బోధకుల దగ్గరే తండోపతండాలుగా ఉంటారు. కళ్ళతో యేసును వాక్య రూపంలో చూస్తున్న ఏ సేవకుని దగ్గర సంఖ్య ఉండదు. నన్ను అడిగితే ఆ సంఖ్య ఒరిజినల్ సంఖ్య తక్కువ ఉంటుంది చూశారు. అదే తండోపతండాలుగా అద్భుతాలు చూసి వచ్చేవారండి వారందరూ. రొట్టెలు తినే బ్యాచ్ అన్నమాట, చేపలు దుక్కునే బ్యాచ్ అన్నమాట. యేసు కావలసినది అద్భుతాలు చూసి వచ్చేవారు కాదు. పేదూరు సంఘాన్ని హెచ్చరిస్తున్నాడు. ఏమంటున్నాడు చూడండి, ఏలయనగా చమత్కారముగా కల్పించిన కథలను అనుసరించి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శక్తిని, ఆయన రాకడను మీకు తెలపలేదు కానీ ఆయన మహత్యమును మేము కన్నులారా చూసిన వారమే తెలిపితిమి. ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అను శబ్దము మహాదివ్య మహిమ నుండి ఆయన యొద్దకు వచ్చినప్పుడు తండ్రి అయిన దేవుని వలన ఘనతయు మహిమయు ఆయన పొందగా మేము ఆ పరిశుద్ధ పర్వతం మీద ఆయనతో కూడా ఉండిన వారమై ఆ శబ్దము ఆకాశము నుండి రాగా వింటిమి. మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం మనకున్నది. బాగా వినాలి. ఏం చూశారంట శిష్యులు? మహా అద్భుతాన్ని, దర్శనాన్ని చూశారట. ఇదిగో ఆ రూపాంతరం అనే కొండ మీద మేము చూసినప్పుడు పర నుండి ఒక స్వరం మాకు వినిపించింది, ఈయనే నా ప్రియకుమారుడు, ఈయన ఎందు నేను ఆనందించుచున్నాను. అది మత్తయి 17లో ఉంటుంది. ఆ సందర్భాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఇదిగో మహాదివ్య మహిమ నుండి ఒక స్వరం వచ్చింది, గొప్ప దర్శనాన్ని మేము చూసాం. అయితే ఒక విషయం గుర్తుపెట్టుకోండి, దర్శనం కన్నా గొప్పది వాక్యం అంటున్నాడు. మేము చూసిన దర్శనం కన్నా గొప్పది, మేము చేస్తున్న అద్భుతాల కన్నా గొప్పది, మేము చేస్తున్న చూసిక్రియల కన్నా గొప్పది ఏదంటే మనల్ని స్థిరపరచు వాక్యం అంటున్నాడు. అంటే వాక్యమే అన్నిటికన్నా గొప్పది. కానీ మనకేం గొప్పవి? దర్శనాలు గొప్పవి. దర్శనాలు చూస్తే బోధకులు గొప్పవాళ్ళు. మనకి ఏమి గొప్పవి అంటే రాత్రి దేవుడు కనబడ్డాడంటే అది గొప్పది మనకి.
పేతురు అంటున్నాడు, దర్శనం గొప్పది కాదు, దర్శనం కన్నా ఇంతకన్నా స్థిరమైన ప్రవచన వాక్యం, వాక్యం గొప్పది అంటున్నాడు. అంటూ ఏమంటున్నాడు చూడండి, మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది. తెల్లవారు ఏకువ చుక్క మీ హృదయములో ఉదయించే వరకు ఆ వాక్యము చీకటిగల చోటును ఎలుగుచ్చు దీపమైనట్టున్నది. దాని యందు మీరు లక్ష్యముంచిన ఎడల మీకు మేలు. తెల్లవారు ఏకువ చుక్క ఎలుగుచ్చు దీపమైనట్టుగా వాక్యాన్ని బోలుస్తున్నాడు. చీకటి గల ప్రతి ప్రదేశాన్ని అది వెలిగిస్తుందంట. చీకటి అంటే పాపం, వెలుగు అంటే వాక్యం. ఆ కనబడుతున్న ఆ నీతి సూర్యుడు, ఆ వాక్యం ఎవరంటే యేసుక్రీస్తు. ఆయనను గుండెల్లో పెట్టుకోవాలి. ఆయన ఎప్పుడైతే గుండెల్లోకి వచ్చాడో లోపలున్న చీకటి అంతా బయటకు పోతుంది. కానీ యేసుక్రీస్తుని గుండెల్లో పెట్టుకున్న క్రైస్తవులు ఎక్కడున్నారండి? ఆయన గుండెలో బయట ఉండి తలుపునంత నిలుచున్న ఏం చేస్తున్నాడు? తట్టుచున్నాడు. వాక్యాన్ని లోపల పెట్టుకోమన్నాడు, క్రీస్తుని లోపల పెట్టుకోమన్నాడు. కానీ లోనుండాల్సిన ఆయన బయట ఉన్నాడు. క్రైస్తవులు మాత్రం గడియలు పెట్టుకుని ఎన్నో ఆశల చేత ఆయన బయటకు గెంటేశారండి. ఇప్పటికీ 2000 సంవత్సరాల నుండి తలుపునంతే నిలుచున్న తలుపు తట్టుచున్నాడు. ఎవరు పట్టించుకోరు ఆయన్ని, ఎవరు తలుపు తీరు, ఎవరు ఆహ్వానించరు. బయట అమాయకుడిగా పిలుస్తున్నాడండి. క్రైస్తవం ఏమైంది? లోపల ఎన్నో ఆశలు పెట్టేసుకుంది క్రైస్తవ్యం. ఆయన స్థానాన్ని ఎవరికో ఇచ్చేసింది. కావలసిన ఆశయాలు తిరుగు, నాకు ఇది చేయి అది చేయండి, లోపల ఎన్నో ఆలోచనలు నింపుకొని లోనుండాల్సిన ఆయన్ని బయటికి గెంటేసింది. మాకు ఇది చేస్తే నేను లోపలికి రప్పిస్తాం, చేయకపోతే నువ్వు అక్కడే ఉండన్నారు. ఇదండి ఈరోజు క్రైస్తవ్యం. ఒకసారి పేతురుని చూస్తే మనకు అర్థమవుతుంది, ఏం సంపాదించుకున్నాడండి పేతురు, ఏం సంపాదించుకున్నారు శిష్యులు? సమస్తాన్ని విడిచిపెట్టారు. పేతురు యొక్క చరిత్రను బయట పుస్తకాల్లో చదువుతున్నప్పుడు పేతురుని ఎలా చంపేశారో తెలుసా? తల క్రిందులుగా చంపేశారు. ఆయన సిలువేస్తున్నప్పుడు పేతురుని కూడా సిలువేసి చంపేశారు. సిలువేస్తున్నప్పుడు పేతురు అన్నాడట, చరిత్ర పండితులు చెబుతుంటారు, నన్ను దయచేసి ప్రభువులా సిలివేయకండి, నన్ను తలక్రిందులుగా చిలివేయండి అన్నాడు. ఏటా త్యాగం! క్రైస్తవ్యం అంటే ఎలా ఉంది ఆది క్రైస్తవ్యం, ఈరోజు క్రైస్తవ్యం ఎలా ఉంది? ఆ రోజు క్రైస్తవ్యాన్ని చూస్తే దరిదాపులకు సరిపోమండి, ఈరోజు క్రైస్తవ్యాన్ని చూస్తే నవ్వాలో ఏడాలో తెలీదు. ఆ రోజు క్రైస్తవ్యాన్ని చూస్తే ఎక్కడికి పోయినా కష్టాలలోనే పెరిగారు వారు, కన్నీళ్లు దిగమింగుకుంటూ జీవితాన్ని గడిపారు. ఈరోజు క్రైస్తవ్యం సుఖాలలో తేలుతుంది. ఈరోజు క్రైస్తవ్యం ఏం చేస్తుంది? ఆనంద డోలికల మధ్య తిరుగుతుంది. ఆ రోజు క్రైస్తవ్యం కష్టాల కన్నీళ్ళ మధ్య పెరిగింది, త్యాగాలు మరణాల మధ్య ప్రజ్వరిల్లింది ఆ రోజు క్రైస్తవ్యం. ఈరోజు క్రైస్తవ్యం, ఈరోజు క్రైస్తవ్యం ఎలా ఉంది చెప్పండి? చూస్తుంటే వీరు సెలబ్రిటీలా, శిష్యులా అనాలా, ఏమనాలో మనకేమనిపించదు. ఒక క్రైస్తవుడు అంటే ఎలా ఉండాలి? ప్రతి విషయంలో ఒక మాదిరికరమైన జీవితం ఉండాలి. కానీ ఎక్కడుందో చెప్పండి. లేదండి, క్రైస్తవ్యం పూర్తిగా కొలాప్స్ అయిపోయింది. ఆది క్రైస్తవ శిష్యులు ఆయన వెంబడిస్తున్నప్పుడు చక్కటి కొలమానంలో గురి పెట్టుకుని ఆయన వెంబడిపోయారు. సింహాసనాల మీద కూర్చోడానికి అర్హత సాధించారు. యేసుతో పాటు దేవుని కుడిపార్శ్వాన కూర్చోవడానికి మంచి స్థాయికి ఎదిగారు. ఎందుకు? సమస్తాన్ని విడిచిపెట్టినప్పుడు ఈ లోక సంబంధమైనది ఏదియూ వారు ఆశించలేదు. ఒకవేళ ఈ లోక సంబంధమైనది ఆశిస్తే మనుషులందరికంటే శిష్యులు కూడా ఏమవుతారు? దౌర్భాగ్యులైపోతారు. దౌర్భాగ్యపు స్థితిలో వారు ఉండలేదు. ఆ దేవుని యొక్క కుడిపార్శ్వాన కూర్చోవడానికి సమస్తాన్ని విడిచిపెట్టారు. అని విచిత్రం ఏంటో తెలుసా? పేతురుకు పెట్టబడిన పరీక్షలే మరొక శిష్యునికి కూడా యేసు స్వామి పరీక్ష పెట్టాడు. కానీ వీడు మాత్రం మనలాంటి ఎవరు? ఇస్కరియోత యోత. మొదటిసారి పేతురికి ధనాన్ని చూపించాడు ఒక రాశి రూపంలో. వద్దనుకుని కాలబన్ వచ్చేశాడు యేసు వెంబడి. ఇప్పుడు అదే శిష్యునికి వాడి దగ్గర ధనరాశిని చంచినిచ్చాడు. వీడు వద్దనుకుని వస్తాడో లేదో చూడాలనుకున్నాడు. వద్దనుకో లేదు, వెనకేసేసాడు మొత్తం అకౌంట్ తీసి.
మొత్తం వెనకేయడం ప్రారంభించాడు. పేదరికి ధనం మీదే పరీక్షించాడు. ఇస్కరియోతు యోధాను కూడా ధనం చేత పరీక్షించాడు. ఈరోజు నన్ను నిన్ను కూడా మొట్టమొదటిసారిగా అడుగుతున్నాడు, మనలో ఆర్థిక పరమైన అభివృద్ధి కనబడుతుందంటే బీ కేర్ఫుల్, దేవుడు నన్ను పరీక్షిస్తున్నాడన్నమాట. ఆర్థిక అభివృద్ధి నాలో కనబడుతుంది అంటే దేవుడు నన్ను పరీక్షిస్తున్నాడు. ధనం మీదకి నా యొక్క ఆశ మళ్ళుతుందా, ధనం మీద నా గురు ఎలుతుందా? అయితే నన్ను నేను దాని మీద నుండి యేసు వైపుకి నా మనసును మళ్లించుకోవడానికి ఇది పరీక్ష అన్నమాట అని గుర్తించాలి. కానీ ఇస్కరియోతు యూదా గుర్తించలేకపోయాడు. చూడండి ఒకసారి యోహాను సువార్త 12వ అధ్యాయం, యోహాను సువార్త 12వ అధ్యాయం 4వ వచనం నుండి, శిష్యులలో ఒకడు అనగా ఆయనను అప్పగింపనయున్న ఇస్కరియోతు యూదా, ఈ అత్తరెందుకు 300 దేనారాలకు అమ్మి బీదలకియ్యలేదనెను? వాడు ఇలాగూ చెప్పినది బీదల మీద శ్రద్ధ కలిగి కాదు, కానీ వాడు దొంగయ్యుండి తన దగ్గర డబ్బు సంచి ఉండినందున అందులో వేయబడినది దొంగిలించుచు వచ్చను. ఈ చిత్రం ఏంటో తెలుసా? డబ్బు సంచి కావాలని ఎవరికి ఇచ్చాడు యేసుక్రీస్తు? యూదాకి ఇచ్చాడు. ఇక్కడ నువ్వు పాస్ అవుతావా ఫెయిల్ అవుతావా? కానీ వాడు ఏమనుకున్నాడు తెలిసి ఎవరికి తెలియదు అనుకుంటున్నట్టు. హృదయాలు ఎరిగిన వాడికి సమస్తము తెలుసు. డబ్బు సంచి కావాలనే యూదాకి ఇచ్చాడు. వాడు ఏం చేస్తున్నాడు? వెనకేస్తున్నాడు కావలసినవన్నీ. వాడు ఎంత ఎలాంటివాడంటే చెబుతున్నాడు 4వ వచనంలో, ఆయన శిష్యుల్లో ఒకడు ఆయనకు అప్పగింపనై ఉన్న ఇస్కరియోతు యూదా, ఈ అత్తరెందుకు 300 దేనారాలను కమ్మి బీదలకు ఇయ్యలేదు అని? ఎంతట 300 దేనారములు. ఎందుకే ఆ 300 దేనారాలే ఈ యొక్క సెంటు ఉంటుందని ఏమైనా చూశాడా? దాని మీద ఏమైనా రాసిందా? లేదు. మరి వీడికి ఎలా తెలిసింది దీని యొక్క రేటు ఇంత ఉంటుందని? వీడు ఎలా గమనించగలిగాడు అంటే మార్కెట్లో మంచి పట్టుందన్నమాట. ఎవరికి? యోధాకి. స్మెల్ చూసి దాని రేటు ఎంత చెప్పేశాడు. స్మెల్ చూసి మార్కెట్లో దీని గిరాకీ ఏంటో చెప్పాడు. అంటే వీడికి ఎంత మమకారం ఉందో చూడండి డబ్బు మీద. వెంటనే అంచనేసి చెప్తున్నాడు దీని ఫిగర్ 300 దేనారాలు. ఎందుకు దీన్ని నాలపాలో చేసేస్తా? బీదలకు ఇవ్వచ్చు కదా అంటున్నాడు. ఎవరికి ఇవ్వాలట? బీదలకు. ఎందుకు బీదలకు ఇమ్మన్నాడు? బీదల యొక్క ఆ యొక్క కరెన్సీని మెయింటెనెన్స్ చేస్తున్నది ఎవరు? వీడే. చాలామంది క్రైస్తవులు ఇదే తప్పు చేస్తుంటారు. బీదలకు సంబంధించి ట్రస్ట్ పెడతారు, వెంటనే బీదలను బయటికి బోర్డు పెట్టి చేపిస్తారు. దోసుకునేది మాత్రం వీరండి. వీళ్ళంతా ఇస్కరియోతు యూదాలండి. వృద్ధుల ఆశ్రమం క్రైస్తవ్యానికి సంబంధించినది అని పెడతారు, చిల్డ్రన్స్ హాస్టల్ అని పెడతారు, అనాథ పిల్లలను ఆశ్రయిస్తున్న క్రైస్తవ సంస్థలుగా అంటారు, పేరుకి పేదలను జీవిస్తారు. వెనక మాత్రం ఎవరి ఖజానా నిండుదు చెప్పండి? ఈ దొంగ సేవకులది. నమ్మకండి అలాంటి అసలు. వాడు వృద్ధులను ఆశ్రయిస్తున్నాడంటే, పేదవారిని ఆశ్రయిస్తున్నాడంటే భేదవారి మీద ప్రేమ ఉండి కాదు, వారి మీద ఏదో సంపాదించడానికి ఇదంతా చేస్తున్నాడనమాట. ట్రస్ట్ ఒకటి పెట్టాడంటే దాని ఫండ్ అంతా ఎవరికి అవుతుంది? వీడిదే. ఇస్కరియోతు యూదా లాంటి పెద్ద పెద్ద సంస్థలు ఉన్నాయండి ఈరోజు క్రైస్తవ్యంలో. దేవుడు చూస్తుంటాడు, దేవుడు అబ్జర్వ్ చేస్తుంటాడు. ఇస్కరియోతు యూదా దగ్గర డబ్బు చంచు ఉంది, బీదల మీద ప్రేమ ఉంది అన్నట్టుగా మాట్లాడతారు. కాదు కాదు, వీడికి డబ్బు మీద ప్రేమ ఉంది. పేదలు అది వద్దనుకుని వచ్చాడు, యూదా అది కావాలనుకుని వెళ్ళిపోతున్నాడు. ఏం జరుగుతుంది చూడండి. ఇంకా వాడు ఇలాగూ చెప్పినది బీదల మీద శ్రద్ధ కలిగి కాదు, కానీ తన దగ్గర డబ్బు సంచి ఉండినందున దొంగిలించుచు వచ్చిన కనుక అలాగూ చెప్పను. కాబట్టి యేసు నన్ను పాతిపెట్టు దినమునకు బీదలు ఎల్లప్పుడూ మీతో కూడా ఉండుదురు, కానీ నేను ఎల్లప్పుడూ మీతో ఉండనని చెప్పాను. కాబట్టి యూదులలో సామాన్య జనులు ఆయన అక్కడ ఉన్నాడని తెలుసుకుని యేసును చూచుటకు మాత్రమే కాక
మృతుల్లో నుండి ఆయన లేపిన లాజర్ను కూడా చూడవచ్చి జరుగుతున్న సందర్భం 7:8 వచ్చిన ఇంపార్టెంట్ మనకి. కాబట్టి యేసు నన్ను పాతిపెట్టు దినమునకు ఆమె దీన్ని ఉంచుకొని ఈడి అంటే అక్కడ ఏమంటున్నాడో తెలుసా, భేదలు ఎల్లప్పుడూ మీతో ఉంటారు, నేను మాత్రం మీతో ఎప్పుడు ఉండనయ్యా. అంటే అక్కడ ఏం జరిగిందో తెలుసా, ఇస్కరియోతు యూదాను తిట్టాడన్నమాట ఎవరు, యేసుక్రీస్తు గద్దించాడు. పేతురుని నలుగురు మధ్య గద్దించాడు, సాతానా నా వెనుకకు పో అన్నాడు. పేతురు మాతో ముఖం చిన్నపుచ్చుకుని పోలేదు, పగ పెంచుకోలేదు, నన్ను నలుగురిలో అవమానించాడని తన ఆహాన్ని 100 రెట్లు పెంచుకోలేదు, తప్పు చేశానని తలదించుకున్నాడు. నువ్వు నన్ను గద్దించినావు నిత్యజీవు మాట్లాడినాడు పేతురు, కానీ ఇస్కరియోతు యూదా అలా అనలేదు. అందరి మధ్య గద్దించాడు, ఇదిగో నా సమాధి నిమిత్తం ముందుగా ఛాయగా చేస్తుంది, భేదలు ఎల్లప్పుడూ ఉంటారయ్యా, నేను మాత్రం ఈ మధ్య ఎల్లప్పుడూ ఉండను అనగానే వెంటనే ముఖం చిన్నబుచ్చు చేసుకున్నాడు వీడు. అందరిలో నన్ను ఇంత మాట అంటావా, భేదల్ని పక్షాన్ని మాట్లాడుతున్నాను అనగానే భేదల్ని వెనకేసుకొస్తున్నట్టుగానే నన్ను ఇంతమంది మధ్య అవమానిస్తావు కదూ, నీ సంగతి చూస్తాను చూడని గురెట్టుకున్నాడు ఎవరు, యూదా. నీ సంగతి చూస్తాను చూడు, గద్దించిన మాటకు లోబడలేకపోయాడు పేతురు, ఇస్కరియోతు యూదా పేతురు లోబడినట్టుగా వెంటనే బయటికి వెళ్ళాడు, శత్రువర్గంతో చేతులు కలిపాడు. ఇదిగో వాడిని అట్టు వాడిని పట్టి అప్పగిస్తాను, ఎంత ఇస్తారని డీలు కుదిరి చేసుకున్నాడు. ఆ సందర్భమే, ఈ యొక్క సందర్భమే కంటిన్యూస్ను మత్తయి సువార్తలో జరుగుతుంది. చూడండి మత్తయి సువార్త 26వ అధ్యాయం, మత్తయి సువార్త 26వ అధ్యాయం 10:11 వచనాలు, మత్తయి సువార్త 26వ అధ్యాయం 10:11 వచనాలు. స్త్రీ నా విషయమై ఒక మంచి కార్యము చేసెను, మీరు ఏర తొందర పెట్టుచున్నారు, భేదలు ఎల్లప్పుడూ మీతో కూడా ఉన్నారు కానీ నేను ఎల్లప్పుడూ మీతో కూడా ఉండను. ఈమె ఎత్తరు నా శరీరం మీద పోసి భూస్థాపన నిమిత్తము సర్వలోకమందు సువార్త ఎక్కడ ప్రకటింపబడును, అక్కడ ఈమె చేసినది ఈమె జ్ఞాపకార్థముగా ప్రశంసింపబడునని మీతో నిత్యముగా చెప్పుచున్నానని వారితో నేను. అప్పుడు అనే పదం వాడాడు చూడండి. పైన జరిగిన సందర్భం ఏంటి, భేదలు ఎల్లప్పుడూ ఉంటారయ్యా, భేదల మీద ప్రేమ ఉన్నట్టు మాట్లాడుతున్నారండి, నేను మాత్రం ఈ మధ్య ఎల్లప్పుడూ ఉండను. వెంటనే మొహం సెనబుచ్చుకున్నాడు. ఆ 12 మంది శిష్యుల్లో ఒకడైన ఇస్కరియోతు యూదా బయటికి పోయి ఏం మాట్లాడుతున్నాడు దాన్ని కంటిన్యూషన్ చెబుతున్నాడు. అప్పుడు 12 మందిలో ఒకడొక ఇస్కరియోతు యూదా ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి, నేను మీకు అప్పగించిన ఎడల నాకు ఏమి ఇత్తురని వారిని అడిగాను. అందుకు వారు 30 ఎన్ని నాణెములు తూచి వానికి ఇచ్చిరి. వాడప్పటి నుండి ఆయనను అప్పగించుటకు తగిన సమయము కనిపెట్టుచుండెను. ఎందుకింత నేరానికి ఒడిగట్టాడు, ఎందుకు వీడు ఎంత దిగజారిపోయాడంటే ఒకే ఒక్క కారణం, వాడిని నలుగురిలో యేసుక్రీస్తు తక్కువ చేసి మాట్లాడాడు. భేదల యొక్క పక్షాన మాట్లాడుతున్న ఇస్కరియోతు యూదాని అందరూ అనుకునే టైంలోనే పేతురును గద్దించినట్టే ఇస్కరియోతు యూదాని గద్దించాడు. పేతురు లోబడినట్టుగా ఇస్కరియోతు యూదా లోబడలేకపోయాడు, పగ పెంచేసుకున్నాడు. అంతమందిలో నన్ను ఇంత మాట అంటావా, నీ సంగతి చూస్తాను చూడు. వెంటనే శత్రువుల దగ్గరికి పోయాడు, చేతులు కలిపాడు, నాకెంత ఇస్తారు ఎప్పుడు పట్టించమంటారని అడిగాడు. ఆ కోపంతోనే పట్టించేశాడండి, చంపేశాడు. ఏం సాధించాడు చెప్పండి, సంపాదించిన ఆ యొక్క ధనాన్ని సంపాదించిన తర్వాత ఆ రక్త భూమి అనగా వాడు డబ్బులు ఇచ్చుకున్న ఆ తర్వాత కాలంలో రక్త భూమి బూడిద భూమిగా మిగిలిపోయింది, వాడు కూడా బూడిదగా మారిపోయాడు, ఏమి సాధించలేకపోయాడు. ఆ రోజు యేసుక్రీస్తు పేతురు దగ్గరికి వెళ్ళినప్పుడు, చేపలను పట్టడం కాదయ్యా, మనుషుల్ని పట్టేవారిగా తయారు చేస్తాను రా అన్నాడు. నిజంగానే పేతురు మనుషుల్ని పట్టేవారిగా తయారయ్యారు. ఇస్కరియోతు మనుషుల్ని పట్టడం కాదు, చివరికి సమాధికి పోయాడు పేతురు. ఆ తర్వాత యేసు మాటలు అడుగు జాడల్లో నడిచాడు కనుక మనుషులు పట్టే జాలరుగా ఎదిగాడు.
అది అపొస్తల కార్యం మనకు తెలుసు. వేల మంది ప్రజానికి ఆ ముంగిట నిలబడినప్పుడు, వారి మధ్యన లేచి మాట్లాడుతున్నప్పుడు ఎంతమందిని వలేసి పట్టాడో తెలుసా? 3000 మందిని. ఎలా పట్టగలిగాడు? ఒక సామాన్యుడు, పామరుడు, గలలేయ మనుషుడు, నజరేతు గ్రామాల పరిసర ప్రాంతాల్లో బ్రతుకుతున్న ఎందుకు పనికిరాని యువకులు ఎలా సాధించగలిగారు అంటే, ఒకే ఒక్క కారణం, వారికి ధనం మీద ఆశ లేదు, తమ గౌరవం మీద ఆశ లేదు, సమస్తాన్ని విడిచిపెట్టారు. యేసుక్రీస్తు వెంబడి నడుస్తున్నప్పుడు ఆయనను సమాజానికి చూపించాలనుకున్నారు, తమను తాము మరుగు చేసుకున్నారు. ఎప్పుడైతే ప్రతి దినం సిలువెత్తుకోవడం నేర్చుకున్నారో, అద్భుతాలు పక్కకు తోసి యేసుక్రీస్తు మీద గురు పెట్టుకున్నారో, వారి జీవితాలు వెలుగు రేఖల చేత నింపబడాయి. పాపమనే దానికి వారి జీవితంలో ఆస్కారమే లేదు, మనుషులను బట్టే జాలర్లుగా మారిపోయారు. ఒకే ఒక వల విరిసిరేసరికి 3000 మంది పడ్డారంటే ఎంత గొప్పగా ఎదిగారు చూడండి. మనం కూడా యేసుని ఎలా వెంబడించాలో తెలుసా? మనం బ్రతుకుతూ అనేక మందిని బ్రతికింపజేయాలి. అది క్రైస్తవ్యం అంటే. మనల్ని చూస్తూ అనేక మంది బ్రతకాలనుకోవాలి, మనం వెంబడిస్తూ అనేక మంది నిలబడాలనుకోవాలి. మన యొక్క బ్రతుకును చూసేసరికి మన ద్వారా యేసుక్రీస్తుని చూడాలి. అంత గొప్ప స్థితికి వెళ్ళాలి. ఇది క్రైస్తవ్యం అంటే. అద్భుతాల మీద మమకారం, చూచిక్రియల మీద మమకారం, జరుగుతున్న ఫలాల మీద మమకారం, ఏదైనా వ్యాధి వస్తే దేవుడు గుర్తొస్తాడు, లేదంటే లోకం గుర్తొస్తుంది. ఇదే క్రైస్తవ్యం. ఇలా ఉండిపోతే మనల్ని మనమే మోసం చేసుకుంటామంటే, ఇలా మనం యేసుక్రీస్తుని వెంబడిస్తే దగాగా మోసపోతాం. ఒకరోజు యేసు ముంగిట నిలబడినప్పుడు ఎవరయ్యా నీవు అని ఆ ప్రశ్న యేసుస్వామి మన మీద సంధిస్తే సిగ్గు చేత తల దించుకొని నరకానికి జారిపోవాలి. మన కుడి పక్క నుండేవారిగా ఉండాలి, ఎడం పక్క మేకల స్వభావంలోకి మనం వెళ్ళిపోతే మన జీవితం సర్వనాశనం అయిపోతుంది. కుడి పక్కన ఉన్నప్పుడు ఆయన పిలుస్తాడు, ఇదిగో గిద్దలూరు ప్రాంతంలో నా కొరకు కష్టపడిన ప్రియా జనాంగమా, నా నుండి ఏది ఆశించక కేవలం నేనున్న లోకానికి రావాలని గురుపెట్టును చూసిన ప్రజా సంఖ్య రండి అని పిలిచే స్వభావం కలిగిన స్థాయిలో మనం ఉండాలి. లేదా మీరెవరో నాకు తెలియదు, బయటికి పొండి అన్నాడు అనుకోండి, ఆ రోజు మన జీవితం శాశ్వతంగా ముగిసిపోయినట్టు. ఇంకా విలువైన సంగతులు, లోతైన మర్మాలు రేపు నేర్చుకుందాం. మీ స్నేహితులను, మీ బంధువులను తీసుకొచ్చి కూర్చోబెట్టండి. జీపపు వెలుగులో బంధువులుగా కలిసి ముందుకు కొనసాగుదాం. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, ఈ మొదటి రోజు క్రైస్తవ్యం ఎలాంటి ఆశయాల వైపుకి వెళ్ళిపోతుందో, ఎలాంటి విలువలతో మిమ్మల్ని గురిపెట్టి చూడాలో తెలియక సమాజం కేవలం మీ నుండి ఫలాలు అనుభవించడానికి మిమ్మల్ని అమ్మడిస్తుందని మాకు తెలుసు తండ్రి. అనీచమైన ద్వారానికి దూరంగా జరిగి కేవలం ఒక పేతురు వలె, మిగిలిన శిష్యుల వలె మిమ్మల్ని వెంబడించడానికి లోతైన జ్ఞానాన్ని వారికి నేర్పించండి తండ్రి. మొదటి రోజు సభలో విలువైన మాటలు మీరు అందించినందుకు వందనాలు తండ్రి. ఎందరైతే ఈ మాటల చేత రేకింటిప్పబడ్డారో నాకైతే తెలియదు. విన్నవారందరూ వారి హృదయంలో ఈ వాక్యాన్ని స్థిరపరచుకుని వీరి కష్టం వృధా కాకుండా కొందరైనా రక్షింపబడడానికి, సత్యం వైపు వారి జీవితాన్ని మళ్లించుకోవడానికి మీ సహాయాన్ని అనుగ్రహించండి తండ్రి. మేము ఎన్ని మాటలు చెప్పినా మీ సహాయం లేకపోతే మనిషి మనసు మారదన్న సంగతి మాకు తెలుసు తండ్రి. కేవలం మీ యొక్క సహాయం వలన పాపి మారుతాడని గుర్తించి ఆ లోతైన వాక్యం వైపుకు వారిని మళ్లించడానికి మీ ఆత్మ సహాయంతో రేపటి దినాన్ని కూడా అనుకూలమైన సమయాన్ని, జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి తండ్రి. సభలో ప్రత్యక్షంగా పరోక్షంగా కష్టపడుతున్న ప్రతి కుమారుణ్ణి, కుమార్తెని జ్ఞాపకం చేసుకోండి. వారి కుటుంబాలను దీవించండి. తిరిగి వెలుచుండగా మా ప్రయాణంలో సహాయాన్ని అనుగ్రహించండి. పరిసర ప్రాంతాల్లో సేవనం చేస్తున్న ప్రతి సేవకుడిని దీవించండి. వారి సంఘాన్ని ఆధ్యాత్మిక జ్ఞానంలో నిలబెట్టండి తండ్రి. మమ్మల్ని శత్రులుగా భావిస్తున్న వారిని క్షమించండి. వారిని ప్రేమించే మంచి మనసును మాకు అనుగ్రహిస్తున్నాను ఆశిస్తూ మీ కుమారుడు మా రక్షకుడైన క్రీస్తు నామాన్ని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. సెలవు.